కైకమ్మకి రాముల వారంటే చాలా ప్రేమని, శ్రీరాముడికి పట్టాభిషేకం అయిపోయి రాజ్యంలోనే ఉండిపోతే మళ్ళా ఈ అడవులకు వెళ్లి రావణ సంహారం జరగదు అన్న ఉద్దేశంతో దేవతలందరూ కూడా మందరలో ప్రవేశించి మందర ద్వారా కైకకి ఆ ప్రబోధం చేస్తారని, అందువల్లనే కైకమ్మ ఈ కోరికలు కోరిందని విన్నాం గురుదేవ. అది ఎంతవరకు నిజమండి? సహజంగా మనం అనుకునేటువంటి మాట, ఏదో ఒకటి జరిగింది అనుకోండి భగవంతుడే ఇట్లా చేశాడని లేదా భగవంతుడు చెప్పాడని. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి రాముణ్ణి పెంచినటువంటి కైక, కన్న తల్లైనటువంటి కౌసల్య కన్నా కూడా రాముడి మీద అమితమైనటువంటి ప్రేమ చూపించినటువంటి కైక మందర మాటలకి లొంగిపోయి చివరికి ఈ స్థితికి దిగజారింది అని అంటే, చెప్పుడు మాటలు వినవద్దు, చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు అని మానవులకి తెలియజేయటం కోసమే ఈ కథ ఉంది. ఇక భగవంతుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు మనకు కథ అంతా తెలుసు. మరి రామాయణం జరగాలి కాబట్టి, రాక్షస సంహారం జరగాలి కాబట్టి అందుకని రాముడు అరణ్యాలకు పోయాడు, అందుకని కైకి అడిగింది, కైకి అడగటానికి మందరిట్టంది, మందరిట్టడానికి దేవుడు లోపల ఆ లోపల దూరాడు. ఇవన్నీ మనం మామూలుగా అనుకునే మాట, కానీ మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో ఏమిటి అని అంటే, చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు, ఇంత సర్వనాశనం జరుగుద్ది కనుక చెప్పుడు మాటలు వినొద్దు అని చెప్పటం మనం నేర్చుకోవాల్సింది. రామాయణంలో ఉన్న అన్ని కూడా మనకి నీతులు నేర్పాయి.